నమస్తే, నేను లక్ష్మి దుర్గ. వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాసానికి తెర. మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ అధ్యక్షతన చైర్మన్ ఎన్నిక. ఆర్మూర్ నూతన మున్సిపల్ చైర్మన్ గా వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక. ప్రమాణ స్వీకారం చేయించిన ఆర్డీఓ. నూతన చైర్మన్ లావణ్యను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. హస్తగతమైన ఆర్మూర్ మున్సిపాలిటీ సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు. అవినీతికి పాల్పడ్డ పెర్కిడ్ సొసైటీ చైర్మన్ సెక్రటరీలను సస్పెండ్ చేయాలని డైరెక్టర్ల డిమాండ్. ఉత్కంఠభరితంగా కొనసాగిన చైర్మన్ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో పూర్తయింది. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి ఆర్డీఓ రాజగౌడ్ అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో 30 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. చైర్మన్ పదవికి వెన్నెల్ దేవి లావణ్య నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో యునానిమస్గా చైర్మన్ను ప్రకటించారు. అనంతరం ఆర్డీఓ రాజగౌడ్ చైర్మన్గా లావణ్య శ్రీనివాస్తో ప్రమాణ స్వీకారం చేయించారు. గత 2 నెలలుగా కొనసాగుతున్న మున్సిపల్ చైర్మన్ పదవి ఉత్కంఠత నేటితో పూర్తయింది. చివరిగా మున్సిపల్ చైర్మన్ పదవిని వెన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ చేజిక్కుంచుకున్నారు. దాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా భావించడం జరుగుతుంది. సో తదనుగుణంగానే మళ్ళీ మీ అందరూ కూడా సంతకాలు తీసుకొని ప్రొసీడింగ్స్ డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులు కనుక పోటీలో ఉంటే ఆ 2వ సభ్యుని కూడా మరొక వ్యక్తి ప్రతిపాదించాలి గౌరవ సభ్యులు. అదేవిధంగా మరొక గౌరవ సభ్యుడు తనని బలపరచాలి. ఒకవేళ ఒకరికంటే ఎక్కువగా ఉంటే చేతులు ఎత్తేటువంటి పద్ధతి ద్వారా మొదట బలపరిచినటువంటి పోటీలో ఉన్నటువంటి వ్యక్తికి, అదేవిధంగా తర్వాత 2వసారి ఉన్నటువంటి వ్యక్తికి అనుకూలంగా గౌరవ సభ్యులు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఎన్నుకోబడినందున అధ్యక్షురాలిగా నాకు మాత్రమే తెలియవలసిన విషయము, ఏ వ్యక్తికైనాను మరియు ఏ వ్యక్తులకైనాను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాచారము నా విధి నిర్వహణలో భాగంగా తెలియపరచనని మరియు బహిరంగపరచనని దైవ సాక్షిగా మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అవినీతికి పాల్పడ్డ పెర్కిడ్ పిఎస్సిఎస్ చైర్మన్ పెంట భోజారెడ్డి సెక్రటరీ గౌస్ మొయినిద్దీన్లను సస్పెండ్ చేయాలని సొసైటీ డైరెక్టర్లు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిడ్ సొసైటీలో పిఎస్సిఎస్ డైరెక్టర్లు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సొసైటీ డైరెక్టర్లు మాట్లాడుతూ నాసి రకమైన ఎరువులను రైతులకు అందించి రైతులను అన్ని విధాలుగా సొసైటీ చైర్మన్ భోజారెడ్డి, సీఈఓ గౌస్ మొయినిద్దీన్లు నష్టపరిచారని అన్నారు. ఎరువుల అమ్మకంలో సుమారు 9 లక్షల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. సొసైటీ లెక్కలను అడిగితే చైర్మన్ సెక్రటరీలు చేతులు దులుపుకుంటూ తమపై దుర్భాషలాడుతున్నారని పేర్కొన్నారు. పెంట భోజనరెడ్డి మీద అవిశ్వాసం పెట్టినాం, డీసీఓ గారికి అవిశ్వాసం నోటీసులు ఇచ్చినాం. డీసీఓ గారు ఏం చేసిందంటే మా పన్నెండు మందికి అవిశ్వాస నోటీసులు ఇచ్చింది. మేము పెట్టిన అవిశ్వాసానికి చనిపోయిన వ్యక్తికి మాత్రం ఇవ్వలేదు. ఈ విషయాన్ని మేము డీసీఓ గారికి తెలియజేసినాం, అలాగే గౌస్ గారికి సీఓ గారికి కూడా తెలియజేసినాం. దీనిలో ఒక విషయం ఏంటంటే ఈ 12 మంది సభ్యులకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే చనిపోయిన వ్యక్తికి కూడా పరిగణలోకి వస్తాడు, వాళ్ళని కూడా మేము తీసుకుంటాము అని డీసీఓ గారు మాకు మెన్షన్ చేసి ఈ విషయం మాకు సీఓ గారిని ప్రెసిడెంట్ గారిని చెప్పలేదు. వాళ్ళ ఏకపక్ష నిర్ణయాలు, వాళ్ళిద్దరు కుమ్మక్కై ఈ విషయం మాకు తెలియజేయలేదు. దాని ద్వారా మేము 8 మంది సభ్యులం ఉన్నాము అవిశ్వాసానికి, 12 మంది సభ్యులకు మెజారిటీ ఉన్నాము. అయినా కూడా మా అవిశ్వాసం చెల్లదని డీసీఓ గారు ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకొని మా విశ్వాసాన్ని వీక్ పొట్టడం చేశారు. ఇప్పటిదాకా మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మీరు? ఇది మరి మాకు తెలియదు అని అంటే అది మేము ఎప్పుడో చెప్పినామని చెప్పేసి బుగాయించడం జరిగింది. మేము దాని ద్వారా ఆధారాలు తీసుకొని అగ్రిమెంట్ దాని ద్వారా ఎంత ఎరువులు వచ్చినాయి, మనకు కట్టిన అమౌంట్ ఎంత, అవన్నీ తీసుకొని మీ బీఆర్పై డీసీఓ గారికి ఫిర్యాదు చేయాలని, అలాగే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలని
చైర్మన్ తీరుపై డైరెక్టర్లు అవిశ్వాసం పెడితే డీసీఓ సైతం ఏకపక్షంగా వ్యవహరించి అవిశ్వాసాన్ని కొట్టివేశారని తెలిపారు. అవినీతికి పాల్పడి సొసైటీని అన్ని విధాలుగా నష్టపరచడంతో పాటు రైతులను సైతం ఇబ్బందులకు గురి చేసిన సొసైటీ చైర్మన్ పెంట పోచారెడ్డిని సెక్రటరీ గౌస్ మోయిని వెంటనే అధికారులు స్పందించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ గంగారెడ్డి, డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. పెంటపోజారెడ్డి అధ్యక్షుడు వైఖరి నిరసిస్తూ తగు చర్య చట్టపరమైన చర్య తీసుకోవాలని, సీఓను వెంటనే సస్పెండ్ చేయాలని క్రికెట్ పాలకవర్గం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తిగా విచారణ చేసి కలెక్టర్ గారు ఈ పై అధికారులను పెంటపోజారెడ్డిని సస్పెండ్ చేసి సీఓ గారిని కూడా సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తారు. కంట్రోల్ రాకపోవడం వల్ల నానైపోయింది కలిగింది. ఇదే విషయం పదే పదే సభ్యులను నిలదీయగా మాపై విరుచుకుపడి అసభ్యంగా మాట్లాడినా కానీ అలా మాట్లాడకూడదు, ఒక గౌరవ సభ్యులతో గౌరవంగా మాట్లాడాలని చెప్పినా కానీ వినిపించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని సీఈఓ చైర్మన్ కుమ్మక్కయ్య సొసైటీని నష్టాల పాలు చేసింది కాబట్టి ఆ ఇద్దరిని సస్పెండ్ చేసి సొసైటీని రక్షించాలని రైతుల తరఫున. ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్మన్గా వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ఎన్నిక కావడంతో కాంగ్రెస్ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం ఎదుట సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు నూతన చైర్మన్ లావణ్యను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి కాంగ్రెస్ హయాంలో జరగదని, పట్టణాన్ని అభివృద్ధి చేయటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. నూతన చైర్మన్ పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. చైర్మన్ ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ నాయకులకు, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో 21 మంది కార్పొరేటర్లు, వారితో పాటు మరి 9 మంది నిశ్చితతో నిబద్ధతతో ఈ ఎన్నిక జరగాల్సిందే, మేము ఒకే మాట మీద ఉంటామని చెప్పి గత 2 నెలలుగా ఎన్ని జరిగినా దీక్షతో ఈ రోజు ఎన్నికకు సహకరించినటువంటి ముఖ్యంగా 21 మందికి, ఆ తర్వాత ఈ రోజు మిగతా కౌన్సిలర్లు కూడా పార్టీకి సహకరించినందుకు వారికి, అన్నెలదేవి లావణ్యకు టాస్ వరించడం జరిగింది. ఖచ్చితంగా కాందేశ్ సంగీత కూడా కాంగ్రెస్ పార్టీ సంస్థిత స్థానం కల్పిస్తుంది. అదేవిధంగా ఈ సందర్భంగా గతంలో జరిగినటువంటి ఇబ్బందులు ఈ ఆర్మూర్ టౌన్ లో జరగకుండా సోదరుడు వినయ్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా వాటన్నింటినీ అధిగమించి వీరికున్నటువంటి సంవత్సరం కాలాన్ని పూర్తిగా ఆర్మూరు పట్టణ ప్రజల కోసం కేటాయించి. అనంతరం నూతన చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ చైర్మన్ గా ఎన్నిక కావడానికి తనకు సహకరించిన కాంగ్రెస్ పార్టీకి, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, కౌన్సిలర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహాయ సహకారాలతో ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటి ఈక్వాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 36 మంది కౌన్సిలర్లలో 30 మంది ఒకే తాటి మీద కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ వన్నెలదేవి లావణ్యని గెలిపేయడం జరిగింది. గత 2 నెలలుగా ఎన్నో రకాలుగా జరగడం, దాని తర్వాత ప్రభుత్వం డేట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. 21 మంది ఒకే తాటి మీద ఉండి మేమున్నాము. తప్పకుండా గతంలో అభివృద్ధి జరగలేదు కనుక మా హయాంలో అభివృద్ధి చేసుకుంటామని ఏకకంఠం మీద ఉండడం జరిగింది. మిగతా 9 మంది కౌన్సిలర్లు కూడా మాతో పాటు కలిసి వచ్చి 30 మంది ఒకే అభిప్రాయంతో ఈరోజు లావణ్య గారిని గెలిపేయడం జరిగింది. గతంలో ఆర్మూర్ ప్రజలు, ఆర్మూర్ మున్సిపాలిటీ ఎన్నో రకాలుగా నష్టపోయి ఉంది. ఈ వీళ్ళ జైనింగ్ అప్పుడే ఎమ్మెల్యే గారు సురేశన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రితో మాట్లాడి 4 కోట్ల నిధులు ఏదైతే పాత జీపీ బిల్డింగ్ ఉందో ఇది కానీ లేకపోతే ఇంకొక ప్రదేశం చూసుకొని మంచి అధునాతమైన మున్సిపల్ బిల్డింగ్ కట్టుకుందామని కూడా చెప్పుకోవడం జరిగింది. తప్పకుండా అభివృద్ధి మీద దృష్టి పెడతాం. ఇప్పటికే 4 సంవత్సరాలు ఎన్నో రకాలుగా ఆర్మూర్ ప్రజలు నష్టపోయి ఉన్నారు కనుక లావణ్య గారి ఆధ్వర్యంలో మా అందరు కౌన్సిలర్లతో కలుపుకొని ఏ ఫండ్ వచ్చినా కానీ ప్రతి వార్డ్ని అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే గత సమస్యలు ఏమవుతున్నాయో అన్నిటి మీద కూడా మంచి ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ధన్యవాదాలు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఆర్మూర్ ఎంజే ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుశేఖర్ను సామాజిక సేవకుడు తులసికుమార్ పట్వారి పలువురు యువకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తులసి మాట్లాడుతూ పేద ప్రజల కోసం శ్రేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక క్యాంపులు నిర్వహిస్తూ ఉచిత వైద్యం అందజేయడంతో పాటు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా మహిళల కోసం క్యాంపు ఏర్పాటు చేసి ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తూ ప్రజలకు తన వంతు సేవలు ఎల్లప్పుడూ డాక్టర్ మధుశేఖర్ అందిస్తున్నారని అన్నారు. డాక్టర్ మధుశేఖర్ సేవలు మున్ముందు ఇలాగే కొనసాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్, వాసు, ఇబ్రహీం, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. ఉచితంగా వారికి క్యాంపును ఏర్పాటు చేసి ఎలాంటి ఆపరేషన్ అయినా ఎలాంటి ఇబ్బందులున్నా పేదలకు సేవ చేయడంలో ఆదర్శంగా మన ఆర్మూర్ పట్టణానికే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆదర్శంగా ఇన్స్పిరేషన్ డాక్టర్గా ఉన్న డాక్టర్ మధుశేఖర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే ఆర్మూర్ పట్టణంలో పేదలకు సేవలు అందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలవాలని, వారి యొక్క ఆశీర్వాదం అందరిపై ఉండాలని తెలుపుతున్నాం. గత 2 నెలలుగా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసానికి నేటితో పూర్తిగా తెరపడింది. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ రాజాగౌడ్ అధ్యక్షతన మున్సిపల్ నూతన చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. ఎన్నికల దృష్ట్యా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కౌన్సిలర్లను మాత్రమే లోపలికి అనుమతించారు. ఉత్కంఠభరితంగా కొనసాగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ నేటితో విజయవంతంగా పూర్తయింది. వేల్పూర్ గ్రామ పంచాయతీ భవనంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణాపక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు చేశారు. బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. చిన్నపిల్లలకు అన్నప్రాసనలు చేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ స్వర్ణలత, ఐసీడీఎస్ సూపర్వైజర్ నీరజ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి నెలలో పోషణాపక్షం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం 2018 మార్చి 8 నుంచి ప్రారంభించి పోషణపక్షం కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా 5 సూచికల ద్వారా 2015-16 సంవత్సరంలో జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల అనేక మంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగిందని అన్నారు. చిన్నపిల్లలకు సైతం పౌష్టికాహార లోపం వల్ల వయసుకు తగ్గ బరువు, ఎత్తులు లేకపోవడం గుర్తించడం జరిగిందని అన్నారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత ఏర్పడటం వల్ల ప్రసవ సమయంలో తల్లికి రక్తహీనత వల్ల పుట్టబోయే బిడ్డ సరిగా ఎదుగుదల లేకపోవడంతో తల్లి బిడ్డలు ఇద్దరికీ సమస్య ఎదురవుతాయని అన్నారు. మహిళల్లో వచ్చే రక్తహీనత గురించి వివరించి పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ స్వర్ణలత, డిప్యూటీ ఎంఆర్ఓ సరిత, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్ చంద్ర, ఐసీడీఎస్ సూపర్వైజర్లు నీరజ, గంగహంస, హెల్త్ సూపర్వైజర్ వనమాల, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, బాలింతలు, గర్భవతులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక ఆడపిల్ల రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే తాను గర్భం ధరించినప్పుడు ప్రసవ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అట్లాగే గర్భంలో ఉన్న శిశువు కూడా సరైనటువంటి పోషకాలు అందగా ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు. పుట్టే శిశువు కూడా తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటుంది. ప్రసవ సమయంలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇందాక సార్ మనకు చెప్పారు ఏంసి చెకప్స్ గురించి చెప్పారు. ఎంతమంది ఏంసి చెకప్ చేయించుకుంటున్నారు? చాలా తక్కువ. గర్భిణీగా ఉన్న సమయంలో కనీసం 4 సార్లు మన ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ఏంసి చెకప్స్ చేసుకోవాలి, కానీ చాలామంది చేసుకోవడం లేదు. మీరు అంగన్వాడీ సెంటర్లకు వెళ్తే, మన ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి చెకప్స్ చేయించుకుంటే మన కండిషన్, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలుస్తుంది. మనం ఇంకా మన తీసుకునే ఆహారంలో ఎటువంటి మార్పు చేర్పులు చేసుకోవాలి. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు రఘుమాచార్యులు మాట్లాడుతూ ఉదయం ప్రత్యేక పూజలు ఎదుర్కొని నిర్వహించే పుణ్యవచనం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పవిత్ర గంగా జలాలను రాగి బిందెలతో మహిళలు ఊరేగింపుగా తీసుకొచ్చి అభిషేకం నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవం అశేష భక్తుల మధ్య నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వేద పండితులు రఘురామాచార్యులు పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో సంఘం సభ్యులు మాడవేడి శివ, మాడవేటి సుమన్, మాడవేటి బాలచందర్, మాడవేడి నడిపి బాలకుమార్, దుబాక చిన్న మల్కయ్య, దుబాక అజయ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ కళ్యాణం మన పడగల గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఉదయం నుంచే మరి స్వామివారి యొక్క ఆరాధన ఉత్సవాలు ప్రారంభమైనవి మొదలు రాగానే స్వస్తి పుణ్యవాచనం జరిగింది, సంప్రోక్షణ జరిగింది. తర్వాత మరి స్వామివారికి పంచామృత అభిషేకం జరిగింది, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజ జరిగింది, లక్ష్మీ నారసింహ హవనం జరిగింది. మాతలంతా మంగళహారతులతో, కలశాలతో, అత్యంత భక్తి ప్రపత్తులతో గ్రామంలో ఊరేగించి స్వామివారిని పురవీధుల్లో శోభాయమానంగా మరి ఎదుర్కోని కార్యక్రమం జరిగింది. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణాపక్షంలో భాగంగా ఈసీసీ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలందరూ గర్భిణీ బాలింతలు అంగన్వాడీ కేంద్రంలో అందించే సేవలను వినియోగించుకోవాలని అన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత, మొక్కల పెంపకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చిట్టాపూర్, బోదేపల్లి, వన్నెల్బి అంగన్వాడీ టీచర్లు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. పోషకాహార వారోత్సవాల సందర్భంగా గురువారం రోజు ఉదయం ఏర్గట్ల మండలంలోని తొట్టి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు సూపర్వైజర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీమంతాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పోషకాహారంపై అంగన్వాడీ కేంద్రం లబ్ధిదారులు గర్భిణీలకు పలు సూచనలు అందించారు. అనంతరం గర్భిణీ స్త్రీలచే పోషకాహారంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు ప్రేమలత, శైలజ, గర్భిణీలు, బాలింతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాసానికి తెర, మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ అధ్యక్షతన చైర్మన్ ఎన్నిక. ఆర్మూర్ నూతన మున్సిపల్ చైర్మన్ గా వన్నెల్దేవి లావణ్య శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక, ప్రమాణ స్వీకారం చేయించిన ఆర్డీఓ. నూతన చైర్మన్ లావణ్యను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. హస్తగతమైన ఆర్మూర్ మున్సిపాలిటీ సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు. అవినీతికి పాల్పడ్డ పెర్కిడ్ సొసైటీ చైర్మన్ సెక్రటరీలను సస్పెండ్ చేయాలని డైరెక్టర్ల డిమాండ్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.